హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మిస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్ సో ఈరోజు మనము మరి పాలిటీ పీవైక్యూస్ అయితే చూస్తున్నామండి మరి పాలిటీ పీవై క్యూస్ లో ఇది వచ్చేసి మనకి ఆల్ అంటే అన్ని స్టేట్ ఎగ్జామ్స్ యొక్క పీవైక్యూస్ మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనకి టిఎస్పీఎస్సి ఏపీఎస్సి కానీ యూపీఎస్సీ కానీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది ఓన్లీ కో ఏపీఎస్ఓ కాదు లైక్ ఎనీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా అన్ని స్టేట్ ఎగ్జామ్స్ కూడా మీకు యూజ్ అవుతుంది ఇది వచ్చేసి చూడండి నేను ఎంపీపీఎస్సి కూడా ఇక్కడ యాడ్ చేశాను యూపీపీఎస్సి సో అన్ని స్టేట్ ఎగ్జామ్స్ యొక్క క్వాలిటీ పీవైక్యూస్ ఏదైతే ఉంటుందో వాటిని ఇక్కడ తీసుకురావడం జరిగింది సో ఆల్రెడీ పార్ట్ వన్ చేశామండి పార్ట్ టూ తీసుకుంటే చూడండి ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ సెవెంటీన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ డీల్ విత్ ద ఇట్ డీల్స్ విత్ ద అని అడిగారు అంటే ఇక్కడ ఏమడుతున్నారు క్వశ్చన్ సెవెంటీన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఆర్టికల్ సెవెంటీన్ ఏదైతే ఉందో ఇది దేని గురించి డీల్ చేస్తుంది అని అడిగారు మరి ఇది ఏ ఎగ్జామ్ లో అడిగారంటే మనకి ఎంపీపీఎస్సీ ఎగ్జామ్ లో అడగడం జరిగిందండి ప్రిలిమ్స్ లో మరి సెవెంటీన్ దేని గురించి డీల్ చేస్తుంది అబల్యూషన్ ఆఫ్ ద అన్టబిలిటీ ఓకేనా సో ఇది మనం చూసుకోవాలి అంటే ఆర్టికల్స్ అనేవి ఏం డీల్ చేస్తున్నాయి అనేది కూడా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవాల్సి ఉంటుంది అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్ అండ్ గ్రూప్ త్రీ లెవెల్ అంటే మనకు ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కొన్నిసార్లు సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్నిసార్లు డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఆల్రెడీ మనము ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్స్ కూడా చూసాము చూడండి వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి ఇది వచ్చేసి మనకి మళ్ళీ ఇది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ మాత్రమే అండి ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్ నేను మీకు డైలీ వీడియోస్ పెడతాను సో చూడండి ఎ కోర్ట్ కెన్ ప్రిష్యూమ్ దాట్ ఎనీ యాక్ట్ కన్సిస్టింగ్ ఆఫెన్స్ వాస్ కమిటెడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అన్ సో క్వశ్చన్ దేనికి రిలేటెడ్ గా అడుగుతున్నారు అన్టబిలిటీ గురించి అడుగుతున్నారు సో ఇఫ్ సచ్ అఫెన్స్ ఈస్ కమిటెడ్ ఇన్ రిలేషన్ టు అయితే ఇక్కడ మళ్ళీ ఈ అఫెన్స్ అనేది దేనికి రిలేటెడ్ గా ఉంటుంది అని అడిగారండి ఇది కూడా ఎంపీపీఎస్ ఎగ్జామ్ లో అడిగారు ఇది వచ్చేసి మనకి దేనికి రిలేటెడ్ అండి స్కెడ్యూల్ కాస్ట్ మెంబర్ ఆఫ్ ద స్కెడ్యూల్ కాస్ట్ రిమెంబర్ దిస్ అండ్ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ వాస్ అమాండెడ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ డిసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని అన్నారు అంటే ఇక్కడ మనకి ఏమంటున్నారు ఇక్కడ కింద మనకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ అయితే ఇచ్చారండి మరి ఇది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి అమైండ్మెంట్ వాజ్ ఏ అంటే ఏ అమైండ్మెంట్ రిజల్ట్ గా రావడం జరిగింది అండ్ ఇక్కడ మనకు ఒక కేస్ ఇచ్చారు ఈ కేస్ రిలేటెడ్ గా వచ్చిన మనకి ఏది ఏ ఆర్టికల్ రిలేటెడ్ గా ఈ కేసు అనేది వచ్చింది అని మనకి ఇక్కడ అడుగుతున్నారు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఏదండి మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ ఓకే నా కేసు వచ్చేసి చంపకం దొరైరాజన్ కేసు అండి మరి ఇక్కడ కేసు చూస్తే మీరు చూడొచ్చు ఇది దేనికి దీనికి దేనికి రిలేటెడ్గా అంటే రైట్ అగెనిస్ట్ ఓకే రైట్ అగెనిస్ట్ డిస్క్రిమినేషన్ సో రిమెంబర్ దిస్ అంటే ఒక కేస్ చదివేటప్పుడు మనం ఏం చేయాలి ఆ కేస్ అనేది దేనికి రిలేటెడ్ గా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో అంటే ఈ ఆర్టికల్ కి రిలేటెడ్ గా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏమంటున్నారు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ దేనికి రిలేటెడ్ అవుతున్నారు క్వశ్చన్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కి రిలేటెడ్ గా మనకి క్వశ్చన్ అడుగుతున్నారు మరి ఇది వచ్చేసి మనకి ఫార్టీ సెవెంత్ బిపిఎస్సి అంటే మనకి బీహార్ ఎగ్జామ్ అండ్ యూపీపిఎస్సి ఎగ్జామ్ లో కూడా అడిగారు ఛత్తీస్గఢ్ పిఎస్సి ఎగ్జామ్ లో కూడా అడిగారు ఓకేనా ఛత్తీస్గఢ్ పిసిఎస్ లో కూడా అడిగారు ఓకే సో చూడండి ఇక్కడ మనకి ఆర్టికల్ నైన్టీన్ అన్నారు ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ సో మనం క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి రైట్ టు ఇక్కడ ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ సో ఫ్రీడమ్ అనేది మనకి ఎందులో వస్తుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో ఆర్టికల్ నైన్టీన్ కింద వస్తుంది ఓకేనా నెక్స్ట్ అండ్ విచ్ ఆర్టికల్ స్కెడ్యూల్డ్ కాస్ట్ ఇక్కడ ఏమంటున్నారండి స్కెడ్యూల్డ్ కాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ స్కెడ్యూల్డ్ కాస్ట్ అంటున్నారు స్కెడ్యూల్డ్ ట్రైబ్ అంటున్నారు హ్యావ్ బిన్ గ్యారెంటీడ్ ఫండమెంటల్ అండ్ సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అండ్ కల్చరల్ రైట్స్ గురించి అడుగుతున్నారు మరి ఏ ఆర్టికల్ కి ఇది రిలేటెడ్ గా ఉంటుంది అన్నారు సో మనకి చాలా మందికి ఆర్టికల్ సెవెంటీన్ అనేది చాలా ఐడియా ఉండే ఉంటుంది సెవెంటీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ ఇవి చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గివ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇక్కడ ఏమంటున్నారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది తీసుకుంటే ఇట్ డస్ నాట్ గివ్ ఏ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నారు బట్ కానీ ఇక్కడ ఏమంటున్నారు ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇది మరి ఎందులో ఇంక్లూడ్ అవుతుంది అని అడుగుతున్నారు సో ఎందులో అవుతుంది ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ ఓకే నెక్స్ట్ ఇన్ విచ్ ఆర్టికల్ ద ఫండమెంటల్ రైట్ ఓకే ఇన్ విచ్ ఆర్టికల్ ఇక్కడ ఏ ఆర్టికల్ అనేది ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ ఏమంటున్నారండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నారు సో మీరు బాగా అబ్జర్వ్ ఈ ఆర్టికల్ నైన్టీన్ అనేది చాలా సార్లు రిపీట్ అవుతుంది కదా సో కొంచెం జాగ్రత్తగా ఆర్టికల్ నైన్టీన్ గురించి చూసుకోండి ఓకే సో ఆర్టికల్ నైన్టీన్ అండ్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా న్యూస్ పేపర్ ఇన్ ఇండియా ఫ్రీడమ్ గురించి అడుగుతున్నారు సో ఇది మనకి కర్ణాటక పిసిఎస్ పిఎస్సి లో అడిగారండి ప్రిలిమ్స్ లో టూ థౌజండ్ నైన్టీన్ లో మరి ఇది ఇక్కడ చూడండి ఫ్రీడమ్ ఆఫ్ న్యూస్ పేపర్ అనేది స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ బై ఇట్స్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ బై వాట్ ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ రిమెంబర్ దిస్ ఏంటండి ఇది ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ నెక్స్ట్

అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ పీస్ఫుల్లీ ఓకే పీస్ఫుల్లీ వితౌట్ ఆమ్ అని అడుగుతున్నారు అంటే ఇక్కడ మనకి ఇది మన జార్ఖండ్ పిఎస్సి ఎగ్జామ్ లో అడిగారండి జార్ఖండ్ ఎగ్జామ్ లో మరి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి పీస్ఫుల్ అసెంబ్లీ తర్వాత ఇంకోటి వచ్చేసి గైర ఆఫీషల్స్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్ అండ్ పీపుల్ హూ అసెంబ్ల్ షుడ్ నాట్ బి బియర్ ఆమ్ అంటే జనరల్ గా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ అన్నాం కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ రైట్ గా మతల యూ కెన్ డూ ఎనీథింగ్ దాట్స్ నాట్ ఓకే ఓకే యూ కెన్ కండక్ట్ ద అసెంబ్లీస్ అండ్ యూ కెన్ మేక్ ఎ మీటింగ్స్ అండ్ సమ్థింగ్ ఎల్స్ బట్ దర్ ఈస్ అ సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆల్సో దేర్ ఓకే సో రిమెంబర్ దట్ పాయింట్ సో విచ్ సిచువేషన్ ఈస్ దట్ అని అడిగారు ఎందుకంటే ఇది జార్ఖండ్ గురించి మనకి క్వశ్చన్ అడిగినప్పుడు సో అక్కడ రిలేటెడ్ సిచువేషన్ కూడా మనం చూసుకోవాలి సో ఇప్పుడు మనం ఏ స్టేట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ స్టేట్ లో ఉన్న లైక్ సిచువేషన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ ఇక్కడ ఏమంటున్నారు బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ ఏ సిటీజన్స్ ఫ్రీడమ్ ఏ సిటిజెన్స్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ మళ్ళీ ఏమడుతున్నారు సిటిజన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మే బి సారీ మే నాట్ బి సబ్జెక్టెడ్ టు రిస్ట్రిక్షన్ అన్నారు సో మరిది అన్బికమ్ ఏ క్రిటిసిజం అయితే ఇక్కడ ఏమంటున్నారు ఇది ఛత్తీస్గఢ్ ఎగ్జామ్ లో అడిగారండి ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ ఎగన్ గ్రౌండ్స్ గ్రౌండ్స్ వచ్చేసి ఏంటంటే అది సిటిజన్స్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి అడిగారు సో మళ్ళీ మన క్వశ్చన్ అనేది ఫ్రీడమ్ గురించి రిలేటెడ్ గా అడిగారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిపబ్లిక్ రిలేట్స్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అన్నారు సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి క్వశ్చన్ అడిగారు మరి ఇక్కడ చూడండి పర్సనల్ లిబర్టీ అని అన్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి చాలా మందికి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అంటే ఏమొస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ రిమెంబర్ దిస్ నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ ఏ పర్సన్ రైట్ ప్రొటెక్ట్ ఏ పర్సన్ రైట్ టు ట్రావెల్ టు ట్రావెల్ అన్నప్పుడు ఇక్కడ మనకి మేనకా గాంధీ కేసు కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుందండి ఓకేనా టు ట్రావెల్ అబ్రాడ్ అని అన్నారు సో ఇది కూడా మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ కిందనే రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఈజ్ అవైలబుల్ అండర్ ద ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ డి ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారంట మరి ఇది ఇట్ ఈస్ అవైలబుల్ అండర్ ద దేని కింద వస్తుంది అంటున్నారు నైన్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ డి సో ఐఎమ్ టెలింగ్ ఎగ్జాన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఆర్టికల్ నైన్టీన్ అనేది మీరు ఎవ్రీ పార్ట్ కూడా క్లియర్ గా జాగ్రత్తగా చదువుకోండి ఓకేనా సో నైన్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ డి రీడ్ విత్ ద ఆర్టికల్ ట్వంటీ వన్ అన్నారు ఇది వచ్చేసి చూడండి మనకి యూపీపిఎస్సి మెయిన్స్ ఎగ్జామ్ లో అడిగారండి తర్వాత ప్రిలిమ్స్ లో కూడా అడిగారు తర్వాత యూపీ యూడి లో తర్వాత ఎల్డిఏ లో కూడా అడగడం జరిగింది సో మరిది దేని కింద వస్తుంది అంటే రైట్ టు ప్రైవసీ ఓకేనా నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాల్ డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ ద దీవ్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో దిస్ క్వశ్చన్ యూపీ పిఎస్సి లో అడిగారండి ఓకేనా యూపీపీఎస్సీలో లో అడిగారు మరి ఇది దేనికి రిలేటెడ్ గా అని అన్నారు ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాల్ అన్నారు ఇది గుర్తు పెట్టుకోవాలి మనకి ఇక్కడ డస్ ఫాల్ ఆర్ డస్ నాట్ ఫాల్ అంటే దాని కింద వస్తుందా రావట్లేదా అనేది కూడా చూసుకోవాలి ఇది వచ్చేసి క్యాపిటల్ పనిష్మెంట్ నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఏమంటున్నారు అంటే కాన్స్టిట్యూషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇక్కడ ఏమంటున్నారు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ మరి దేని కింద ఇక్కడ విచ్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ అన్నాడు అంటే పబ్లిక్ ఆర్డరా లేకపోతే హెల్తా లేకపోతే మొరాలిటీ లేదంటే హ్యూమనిజం హ్యూమనిజం అని అన్నారు సో అంటే చూడండి ఇక్కడ మనకి ఆర్టికల్ ని మనం ఎంత కేర్ఫుల్ గా చదివితే ఆన్సర్ చేయగలుగుతాము జస్ట్ థింక్ అబౌట్ దిస్ ఓకే కొంచెం మనం ఆలోచించాలి చదవడం అంటే బ్లైండ్ గా చదవకూడదు ఓకేనా కొంచెం ఆలోచించి చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేరింగ్ ద క్రిపాన్స్ ఓకే క్రిపాన్స్ బై సిక్ ఈస్ ఏ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అన్నారు సో మరి ఇప్పుడు సిక్ వాళ్ళు మనకు తెలుసు కదా వాళ్ళు ఇలా కట్టుకుంటారు అండ్ వాళ్ళు కొన్ని వస్తువులు కూడా వాళ్ళది ఎలా అని అంటే వాళ్ళకి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు సో వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతున్నారు మరి అది దేని కింద వస్తుంది ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కదా సో ఏ ఆర్టికల్ కింద వస్తుంది అని మనల్ని అడుగుతున్నారు సో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిఫర్స్ ఇక్కడ ఏమంటున్నారంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అడుగుతున్నారు యూపీపీఎస్సి ఓకేనా ప్రీలిమ్స్ ఎగ్జామ్ లో అడిగారండి ఇది చాలా ఓల్డ్ క్వశ్చన్ ఇది అయితే ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ గురించి చెప్తుంది సో నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ మ్యాచ్డ్ అన్నారు ఇక్కడ కొన్ని ఇచ్చేసి ఇందులో ఏది ప్రాపర్గా మ్యాచ్ అవ్వదని అడుగుతున్నారండి సో ఏదని అంటే మనకి చూడండి ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ నైన్ ఓకేనా ఆర్టికల్ ట్వంటీ నైన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బై మైనారిటీస్ అన్నారు సో చూసుకోవాలి ఎక్కడ ఏదైనా రాంగ్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అగైన్ దిస్ క్వశ్చన్ ఆస్కింగ్ ఇన్ యూపీ పిఎస్సి మెయిన్స్ అండి టూ ఫిఫ్టీన్ అండ్ ఒరిస్సా పిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ లో అడిగారండి మనం ప్రీవియస్ గా తీసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా మనకి చాలా చేంజెస్ అయితే వచ్చాయి బట్ ఏంటంటే ద కాన్సెప్ట్ అంటే మనకి బేసిక్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది కదా ఏరియా మీద అడుగుతున్నారు అనేది అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమవుతుందా సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి ఇక్కడ మరి మరి కి ఏ పేర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అంటే ఇక్కడ చూడండి ప్రొబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్ లేబర్ ఇది ఆర్టికల్ ట్వంటీ త్రీ మనం ఇంతకు ముందు ప్రీవియస్ క్వశ్చన్ కూడా చదివాము మన ఫస్ట్ వీడియోలో తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ మైనారిటీ ప్రొటెక్షన్ గురించి అడిగారండి ఇక్కడ మనకి ఆర్టికల్ టూ నైన్టీ టూ నైన్టీ త్రీ అండ్ థర్టీ సబ్జెక్ట్ అని తర్వాత జనరల్ స్టడీస్ లో ఇది మనం చూడొచ్చు తర్వాత రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వచ్చేసి ఆర్టికల్ థర్టీ టూ అండ్ రైట్ టు మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేట్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని అన్నారు ఇక్కడ సో అది ఆర్టికల్ థర్టీ వన్ కింద అన్నారు సో ఆర్టికల్ థర్టీ వన్ థర్టీ టూ దేని కింద వస్తుంది సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా రెమెడీస్ లో ఏమేమి వస్తాయి సుప్రీం కోర్టు కూడా దాని దాని పరిధి ఎలా ఉంటుంది సో ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ వన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్ ఇక్కడ ఏమంటున్నారు కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏ ఆర్టికల్ మైనారిటీస్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అని అంటున్నారు రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ అని అన్నారు ఏ ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తుందండి ఆర్టికల్ థర్టీ రిమంబర్ నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్ కెన్ బి ఫోర్స్ ఎన్ఫోర్స్డ్ అండర్ ద ఆర్టికల్ థర్టీ టూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ మనకి కొన్ని రైట్స్ ఇచ్చారు ఏది మనకి ఆర్టికల్ థర్టీ టూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ థర్టీ టూ దేని కింద వస్తుందండి మనకి సుప్రీం కోర్టు గురించి వస్తుంది మీకు తెలుసు కదా సో అదేం చేస్తుంది ఫండమెంటల్ రైట్స్ కి ప్రొటెక్షన్ అయితే కల్పిస్తుంది నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇందులో కింద ఇచ్చిన దానిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అని అన్నారు సో ఒకసారి మనం స్టేట్మెంట్ చూసుకోవాలి ఓకేనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అన్నారు సో ఇస్ ద గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కింద వస్తుంది కాబట్టి సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కింద రాదు సో మన స్టేట్మెంట్స్ మొత్తం చదువుకున్న తర్వాతనే ఆన్సర్ చేయాలి నేను జస్ట్ మీకు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను కాబట్టి నేను నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా నేను సెపరేట్ గా యూపీఎస్సీ పీవైక్యూస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్ లో ఉంటాయి చూడండి నెక్స్ట్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ ఏమంటున్నారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇక్కడ హూ ఇస్ ద గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కి గార్డియన్ ఎవరు అని అడుగుతున్నారు ఎవరండి సుప్రీం కోర్ట్ మనకు తెలిసిందే కదా సో నెక్స్ట్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అని అన్నారు ఇక్కడ చూడండి అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద గ్యారెంట్ సారీ గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అన్నారు సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని బట్టి మనం చూసుకోవాలి ఆన్సర్ ఓకేనా డైరెక్ట్ మనం ఆన్సర్ జడ్జ్ చేయొద్దు ఓకేనా జ్యుడిషియరీ ఓకే నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ అండ్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నారు సో మరి ఇక్కడ మరి గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ అంటే మనకి ఇక్కడ సుప్రీం కోర్ట్ వస్తుందండి ఇక్కడ నేను రెండు హైలైట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు వస్తుంది సో ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి నేను కొంచెం టైం తీసుకొని మళ్ళీ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈవెన్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఎ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఆల్సో లెట్ మీ నో ఐ విల్ ప్రిపేర్ ద నోట్స్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్